సంతోషం ఇవాళ దుబ్బాకలో సభ్యులు లేకపోయినా కూడా దుబ్బాక ప్రజలు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆత్మీయులు మన ముఖ్యమంత్రి గారికి దుబ్బాక మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఇలా దుబ్బాకలో కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితేనేమి దుబ్బాకలో కట్టిన పిల్లలు చదువుకునే పాఠశాల అయితేనేమి దుబ్బాకలో ఇవాళ ఒక ఫైర్ ఇంజిన్ వచ్చిందంటే అయితేనేమి దుబ్బాకలో ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇంత పెద్ద ఎత్తున అంటేనేమి దుబ్బాకలో ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి అంత అద్భుతమైన దవాఖాన వచ్చిందంటేనేమి ఇవాళ ఇరవై కోట్ల రూపాయలతోని రాజక్కపేట మీదుగా ముస్తాబాదుకు వేసిన సిఆర్ఎఫ్ రోడ్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడే మంత్రి గారు ప్రారంభించిన పదివేల మెట్రిక్ టన్నుల గోడౌన్ అయితేనేమి ఇలా ఒక్కటేంటి మొన్న ఏర్పాటు చేసుకున్న కొత్త అక్బర్పేట మండలం అయితేనేమి మా దుబ్బాక మున్సిపాలిటీ అయి కోట్ల కొద్ది రూపాయలతో దుబ్బాక పట్టణం అభివృద్ధి అవుతుందంటేనేమి ఇవన్నీ జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దుబ్బాక ప్రజల మీద ఉన్న ప్రేమ మమకారం అని చెప్పి చెప్పుకోక తప్పదు ఎమ్మెల్యే బీజేపీ కావచ్చు కానీ ప్రజలు తెలంగాణ బిడ్డలు ఈ ప్రజలు మన కేసీఆర్ గారికి అత్యంత ఆత్మీయులుగా మేము భావిస్తూ ఉంటాం అందుకే ఎక్కడ కూడా మీకు లోటు రాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులైతేనేమి మీ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ అయితేనేమి నెలకు పది కిలోల బియ్యం అయితేనేమి బీడీలు చేసే అక్క జల్లెళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ అయితేనేమి ప్రతి ఇంటికి నల్లా పెట్టిచ్చే అయితేనేమి ఇలా ఏ కార్యక్రమంలో కూడా లోటు రాకుండా అన్ని రకాలుగా కూడా దుబ్బాకని అభివృద్ధిలో తీసుకుపోతా ఉన్నాం ఇలా దుబ్బాక బస్ స్టాండ్ చూస్తేనే కడుపు నిండింది నాకు ఎంత అందంగా వచ్చింది ఇంతకుముందు అదో పాడుబడ్డ బూతు బ లెక్క ఉండే కానీ మా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మా ప్రభాకర్ రెడ్డి గారు పట్టుబడితే అద్భుతమైనటువంటి దుబ్బాకకే వన్న తెచ్చే విధంగా దుబ్బాక అందం పెరిగే విధంగా చక్కటి బస్ స్టాండ్ మనం ప్రారంభం చేసుకున్నాం చాలా సంతోషం అట్లే రాబోయే రోజుల్లో మా అక్క చెల్లెలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్ళి వచ్చిండ్రు మీ గురించి కూడా మా ఎంపీ గారు చెప్తుండ్రు అన్న వాళ్ళకి ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టి ఒక రేషన్ షాప్ దుకాణం పెట్టి ఒక చిన్న బస్తీ దాఖాన పెట్టి వాళ్ళకి ఇంకా కొన్ని సవలత్తులు చేయాలి ఇంకా కొంచెం సౌకర్యం చేయమని మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిండ్రు తప్పకుండా నేను త్వరలోనే మీ దగ్గరికి వస్తా అవన్నీ కూడా చేయిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా మా అన్న లేడు రామ్లింగి అన్న పాపం యాభై సార్లు వచ్చిండు ఆడికి ఆ ఒక్కొక్క ఇటుక పెట్టడంలో ఆయన కష్టం ఉన్నది ఆయన చెమట చుక్కలు ఉన్నాయి ఇవాళ ఆ అంత మంచి ఇండ్లు లింగన్న స్టార్ట్ చేసిపోతే ఎంబడబడి దాన్ని పూర్తి చేసి నల్ల కనెక్షన్ పెట్టి కరెంటు కనెక్షన్ పెట్టి దుకాణాలు కట్టిన ఘనత మళ్ళా మన ప్రభాకర్ రెడ్డి గారి తిన్న రేవు దలవాలి మనం సర్ది తిన్న రేవు దలవాలని పెద్దలు ఒక పైసా ఖర్చు లేకుండా ఒక చెమట చుక్క పడకుండా మీ మీద ఒక్క రూపాయి అప్పు లేకుండా గంత మంచి ఇండ్లు కట్టి మిమ్మల్ని ఆ ఇళ్లలో తోల్లేమంటే అది కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదా దయచేసి మీరు ఆలోచించండి దుబ్బాకకు తిరుపతి బస్సు కావాలని ఎవరు అడిగిండ్రు యోగి ఎంపీ ప్రభాకర్ రెడ్డి సార్ అడిగిండు గీ గోవర్ధన్ అన్న ఇచ్చిండు ఇక వచ్చిగాడు రిబ్బన్గా తెరిచిటోళ్ళు ఒడు కొబ్బరికాయ కొట్టలైపోయారు అడిగింది ప్రభాకర్ అన్న ఇచ్చింది బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మరి గిరి మనం గమనించుకోవాలి మన కోసం ఎవరు దానిలాడుతుండ్రు మన గురించి ప్రతిరోజు ఈ ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తుండ్రు ఎవరు కష్టపడుతుండ్రో కూడా దయచేసి మీరు ఆలోచించాలి చాలా విషయాలు చెప్తామనుకున్న కానీ మిమ్మల్ని కూడా ఇంకెక్కువ పరీక్ష పెట్టుడు నాకు ఇష్టం లేదు నిన్నో బీజేపీ అయిన వచ్చిండు వచ్చి పాడి ఆవుల గురించి అంటే వాళ్ళంతా సెంటిమెంట్ కొట్టే కథ పాడి ఆవులకు రాజకీయాలకు సంబంధం ఉందా ఇలా మేము పాడి ఆవును అత్యంత పవిత్రంగా చూస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం పాడి ఆవును పూజిస్తుంది ఈ తెలంగాణ ప్రజలు కానీ ఆ పాడి ఆవు నుంచి మొదలుకుంటే దేశ సైనికుల కోసం కూడా రాజకీయాల కోసం వాడుకొని మలినం చేసిన చరిత్ర మీ బీజేపీ పార్టీ గోవును గోవుగా పూజిస్తాం గుడిని గుడిగా భావిస్తాం గుళ్ళు నిర్మాణిస్తాం నిర్మిస్తాం భగవంతుణ్ణి పూజిస్తాం కానీ మీలాగా రాజకీయాలకు వాడుకొని మలినం చెయ్యం మేము రాజకీయాలు రాజకీయాలే కానీ గోవుని దేశ సైనికుణ్ణి దేవాలయాన్ని గుళ్ళో ఉండే దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం వాడి మలినం చేసిన చరిత్ర మీది కానీ మాది కాదు మేము పాడి ఆవును పూజిస్తాం ప్రేమిస్తాం గౌరవిస్తాం చక్కగా చూసుకుంటాం కానీ రాజకీయాలకు మేము ఇలా బీజేపీ వాళ్ళు ఏంటంటే ఓట్ల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు ఆ వచ్చిన నాయకుడే సంతోషం ఏమన్నాడు ఆయనే చెప్పకనే చెప్పిండు మనం అంతా ఇయ్యాలో ముప్పై కూడా దగ్గర దగ్గర ముప్పై కంటే ఎక్కువ ఏం లేము ఏమున్నా ముప్పై సీట్ల లోపే అన్నాడు అంటే ఇక మళ్ళీ మా గవర్నమెంట్ లేదు మాకంత సీన్ లేదని ఆయనే చెప్పిండు అని ఓ చేరికల కమిటీ అని వేసిండు ఎవడన్నా చేరికల కమిటీలు వేస్తాడే చేరికల కమిటీ కాదు అది పార్టీలు చీల్చే కమిటీ అది అరే మంచి పని చేస్తే ప్రజల దగ్గరికి వస్తారు కానీ పక్క పార్టీలను చీల్చి పక్క పార్టీల లీడర్లను బెదిరించో నయాన్నో మయాన్నో మీరు గుంజుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుండ్రు మీరు తెలంగాణకు ఏం చేసిండ్రు ఈ దేశానికి ఏం చేసిండ్రో చెప్పండి రాగానే మా ఏడు మండలాలు గుంజుకుంటు లోయర్ లేరు పవర్ ప్రాజెక్ట్ గుంజుకొని తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తుంది వ్యవసాయాన్ని ఆదాయం రైతులకు రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం పెరగలే కానీ డీజిల్ ధర పెంచిండ్రు సిలిండర్ ధర పెంచి రైతుల మీద భారం అయితే వేసిండ్రు మీరు మీరు చేసిన మంచి పని ఏంది మేము ఫలాన్ని మంచి పని చేసినాం మాకు ఓటు వేయమని అడుగుండ్రు ధరలు పెంచుడు తప్ప గరీబోలకు ఏమైనా చేస్తురా రైతులకు ఏమైనా చేస్తురా కార్మికులకు ఏమైనా చేస్తురా వాళ్ళు చేసిన మంచి పని ఏందని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏమని చెప్పిండ్రు వస్తే మస్తు ఉద్యోగాలు ఇస్తామన్నారు బ్యాంకులలో జన్ ధన్ అకౌంట్లు దియన్ ధన ధనాధన్ పైసలు వేస్తామన్నారు మా పెద్ద నోట్ల రద్దని మనందరినీ బ్యాంకుల కూడా లైన్లో నిలబెట్టిండ్రు ఎవరికైనా పడ్డాయా పైసలు ఒక్క రూపాయి ఇచ్చిండ్రా ఏమైనాయి నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఈ యాత్రలు ఆ యాత్రలు చెయ్యను రి వద్దంటలేము కోట్ల కొద్ది కొలువులు ఎప్పుడు ఇస్తారో చెప్పు గా కోట్ల కొద్ది కొలువులు యాడిచ్చిండ్రు లక్షల కొద్ది పైసలు ఏ ఖాతాల్లో వేసిండ్రో లెక్క చెప్పుండ్రి అని అడుగుతా ఉన్నా నేను ఏదో యాత్రలు చేస్తారట ఆ యాత్రలు ఈ యాత్రలు చెయ్యి పెంచిన సిలిండర్ ధర ఎప్పుడు తీస్తారో చెప్పుండ్రి కోట్ల కొద్ది కొలువులు యాడిచ్చినో చెప్పు లక్షల కొద్ది పైసలు ఎవల అకౌంట్లు లేసిన చెప్పు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఏడ చేసిన గ చెప్పుంది ఏమి లేదు ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టుడు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముడు ఎల్ఐసి నమ్ముడు అమ్ముడు రైల్వే స్టేషన్లు అమ్ముడు బ్యాంకులను మెర్జి చేసుడు విశాఖ ఉక్కు నమ్ముడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూములమ్ముడు బీడిఎల్ భూములమ్ముడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెగ నమ్ముడు తప్ప ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు తప్ప గరీబోలకు చేసింది ఏమన్నా ఉన్నదా మా అక్క చెల్లెలకు ఏమైనా చేసిండ్రా ఇలా మా కేసీఆర్ సార్ ఉన్నాడంటే మా అక్క చెల్లెలకు ఒక మేనమామ లాగా ఉన్నాడు ఆడవీళ్ళ పెన్లు పెట్టుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు చెక్కు పంపిస్తా ఉన్నాడు మీ ఢిల్లీ ఉంది ఒక రూపాయి ఉన్నదా అన్లా మా భర్తజే వదిలిపెట్టిన వాళ్లకు ఒంటరి మహిళలకు కూడా నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తుంటారు వృద్ధులకు ఇస్తుండు వితంతులకు ఇస్తుండు బీడీ కార్మికులకు ఇస్తుండు మీ బీజేపీలోనన్నా ఈ దేశం మీద ఏ రాష్ట్రంలోనైనా బీడీలు చేసే మా చెల్లెళ్లకు ఒక్క రూపాయి ఇచ్చిండ్రా మీరు ఒక్క పైసా బీడీలు చేసే చెల్లెళ్ళకి ఇచ్చేది మీది ఉన్నదా బీడీలు చేసే అక్క గురించి ఆలోచించిండు ఒంటరి మహిళల గురించి ఆలోచించిండు వృద్ధుల గురించి ఆలోచించిండు మా అవ్వకు కళ్ళు కనబడతలేవంటే ఇంటింటికి వచ్చి కళ్ళకు పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చిండు మన కేసీఆర్ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం సంక్రాంతి పండుగ లేకనే మళ్ళీ పద్దెనిమిది తారీఖుకెళ్ళి కంటి వెలుగులు స్టార్ట్ చేసి దుబ్బాకలోని గల్లీ గల్లీలో గ్రామ గ్రామములో కంటి పరీక్షలు చేస్తాం ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం మా ఆడపిల్లలు చదువుకోవాలంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు తీసుకొచ్చి పిల్లల్ని బాగా చదివించే కార్యక్రమం ఆడపిల్లల కోసం చేసిండు మన కేసీఆర్ ఇదే దుబ్బాకలో మంచినీళ్ళు కావాలంటే బిందెలు బిందెలు కొట్లాడి సొట్టలు పడ్డాయి నీళ్లు లేక గోసలు పడ్డరు మా అక్క చెల్లెలు ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎవరిచ్చిండ్రు మంచి నీళ్ళు ఇచ్చింది ఎవరు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చింది ఎవరు బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు మీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నది ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు మరి అదే బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చింది అక్క చేలకు ఇచ్చింది చెల్లె నాలుగు వందల సిలిండర్ను పన్నెండు వందలు చేయలే చేసి రాలేదా మరి ఏమి ఇవ్వలేదంటావు పంచుడేమో కేసీఆర్ వంతు పెంచుడేమో బీజేపీల వంతు కేసీఆర్ సారేమో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు రైతు బంధు రైతు బీమా ఆసరా పెన్షన్ మంచి నీళ్లు పంచుడు కేసీఆర్ సార్ వంతు పెంచుడు బీజేపీ వంతు మరి మనం పంచటోళ్ళ దిక్కు ఉండాలనా పెంచేటోళ్ళ దిక్కు ఉండాలనా ఎడు దిక్కు ఉండాలి దయచేసి ఆలోచన చేయండి న్యాయాన్ని గెలిపియండి పనిచేసే వాళ్ళని దీవించండి మీకోసం తల్లాడేటోళ్ళ గురించి మనకు అన్నం పెట్టిన వాళ్ళకు మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక అబద్ధంతో ఒకసారి మోసపోతాం ఊకే మోసపోతామా మాయ మాటలు చెప్పంగానే ఏదో అరచేతిలో వైకుంఠం చూపెట్టనే ఒక మనిషి ఒకసారి మోసపోతాడు కానీ ఎప్పుడు మోసపోడు మోసపోరు అని చెప్పి నేను మరవి చేస్తా ఉన్నా ఎప్పుడు నమ్ముతాం అబద్ధాలు ఒకసారి అర్థమవుతుంది మంచి ఏందో చెడేందో ఇప్పుడు అర్థమైంది దుబ్బాక ప్రజలకు మంచిగా మనసున పట్టింది నేను మా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న కానీ మా అన్న చాలా బాధపడుతూ మాట్లాడింది నేను వారికి హామీ ఇస్తున్నాం మా దుబ్బాక ప్రజలు చాలా మంచి వాళ్ళు ఆత్మీయులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ దుబ్బాకల గులాబీ జెండా ఎగిరేసి మా సత్తా చాటారు మా దుబ్బాక ప్రజలు అందులో మాకేం డౌట్ లేదు ఇలా మా కార్యకర్తల్లో కూడా ఇట్లా పౌరుషం ఇట్లా ఉన్నదిగా ఈ ఆగబట్టి దిప్పలు అవుతుంది నాకు జర ఆగురి భాయ్ జర ఆగురిబాయి అని చూస్తున్నాం ఇవో మాకు చైర్మన్ అమ్మ ఇప్పుడు దంచి చెప్పింది ఇప్పుడు ఆ చైర్మన్ అమ్మకు ఇంకో చైర్మన్ అమ్మ స్వపత వచ్చింది ఇంకా గట్టిగానే ఉన్నది ఈ చైర్మన్ అమ్మ కూడా మా మహిళా లోకం కూడా ఇలా గట్టిగా ఉన్నారు సో తప్పకుండా అది ఎంతో కాలం లేదు కానీ సేవ ఆగదు అభివృద్ధి ఆగదు ఇంకా కూడా మేము పనిచేస్తూనే ఉంటాం మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మా నిరంజన కూడా ఇప్పుడే చెప్పిండు ఆ మార్కెట్కి ఏం కావాలనో చైర్మన్ గారిని ఎంపీ గారితో మాట్లాడితే ఓ కోటి కావాలన్నా కోటిన్నర కావాలన్నా తప్పకుండా దుబ్బాక రైతుల కోసం ప్రత్యేకంగా శాంక్షన్ ఇస్తా అన్నారు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి నిరంజన్ అన్నకు ధన్యవాదాలు తెలియజేయాలి బాజిరెడ్డి అన్నకు ఫోన్ చేయంగానే మూడు బస్సులు మనకు సూపర్ లగ్జరీ అసలు అసొంటి బస్సు దుబ్బాక డిపోలా ఒక్క ఫోన్ కొట్టంగానే మూడు అసొంటి బస్సులు అవి చూస్తే కార్ కార్లు లెక్కనేవి మూడు బస్సులు పంపిండు మళ్ళొక నాలుగైదు బస్సులు కూడా ఈ నెల రెండు నెలల లోపల ఇస్తా అన్నాడు అన్నకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే దుబ్బాకలో ఏది కమ్మి లేకుండా చేసుకుంటున్నాం బస్తీ దవాఖానా కూడా ఇచ్చిన దుబ్బాకకు బస్తీ దవాఖాన పెట్టి కూడా పేదవాళ్ళకు మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ కూడా శాంక్షన్ చేసిన కిడ్నీ బీమారీ వచ్చిన వాళ్ళు సిద్దిపేట దాకా వచ్చి ఆ కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రానుపోను ఆటోకిరాయిలు ఎంబడొక మనిషి ఉండు చాలా ఇబ్బంది పడుతుంది కనుక దుబ్బాక ఆసుపత్రిలో కూడా ఒక పదిహేను ఇరవై రోజులలోపు డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం సో ఏది ఏమైనా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి దుబ్బాకల ఈ తొమ్మిది కోట్ల రూపాయలతో గోడౌన్ స్టార్ట్ చేసుకున్నాం నాలుగున్నర కోట్ల బస్టాండ్ స్టార్ట్ చేసుకున్నాం ఇరవై కోట్ల రూపాయలతో రాజక్కపేట ముస్తాబాద్ రోడ్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం ఇంకా కూడా ఎప్పటికీ మీ సేవలో ఉంటాం ఇంత మంచి ఘనమైనటువంటి స్వాగతం చెప్పిన మా ఉద్యమకారులకు మా కార్యకర్తలకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ